అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ సిక్స్టీ ఎయిట్ జరిగింది చెప్పాడు హర్ష అవును అది నిజమే అతని కోసం ఆ అమ్మాయి జీవితాన్నే వదిలేసింది ఇంత గొప్ప ప్రేమ కానీ ఆ అమ్మాయి జీవితం అలా నాశనం అవుతుంటే బాధగా ఉంది ఆ అమ్మాయికి ఏదో ఒకటి సర్ది చెప్పి పెళ్లి చేసుకునేలా చేయండి బావగారు అంటున్న శ్రీనివాస్ని చూసి మీరేం టెన్షన్ పడకండి అంతా నేను చూసుకుంటాను ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చారు కదా వెళ్ళి ఫ్రెష్ అయిరండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనగానే సరే అని ఫ్రెష్ అవడానికి వెళ్తారు ఇక్కడ ఆరు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంది హర్షిత్ కూడా ఇంకాస్త వర్క్ పెండింగ్లో ఉండడంతో బిజీగా వర్క్లో మునిగిపోయాడు బావా ఫారినర్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను ఓకే ఆరుష్ ఇక అక్కడి నుండి బయలుదేరాడు ఆరుష్లో తలదూర్చి ఆరు ఫినిష్ నా అయిపోవచ్చింది సార్ ఓకే డూ ఫాస్ట్ మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టు ఓకే సార్ తను అలా చెప్పడంతో ఫాస్ట్గా ఫినిష్ చేసి మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ అన్నీ అరేంజ్ చేసింది ఫినిష్ సార్ ఓకే అంతలో ఫారినర్స్ కూడా రావడంతో వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ ఆఫీస్లోనే అరేంజ్ చేయించాడు హర్షిత్ ఇక లంచ్ ఫినిష్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యారు లెట్స్ స్టార్ట్ ద మీటింగ్ ఓకే సార్ ఇక అందరూ మీటింగ్ హాల్కి కదిలారు వన్ అండ్ హాఫ్ అవర్ సాగిన మీటింగ్లో హర్షిత్ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది వాళ్ళకి ఇక బాంబే విజిట్ చేద్దామని అనడంతో ఓకే సార్ ఆరు హా సార్ నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఫారినర్స్తో బయటికి వెళ్తున్నాను నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ అందరూ జెంట్స్ ఉన్నారు వాళ్ళతో నిన్ను తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు వాళ్ళు రాక రాక మన కోసం ఇండియా వచ్చారు కదా బాంబేని విజిట్ చేద్దాం అనుకుంటున్నారు సో అందుకు వెళ్ళాల్సి వస్తుంది పర్వాలేదు సార్ నేను ఇంటికి వెళ్తాను నీకు పర్వాలేదు కానీ నాకు వెళ్ళాలని అనిపించట్లేదు అదేంటి సార్ వాళ్ళు అంతలా అడుగుతుంటే తీసుకెళ్ళకపోతే ఏం బాగుంటుంది అందుకే వెళ్ళాల్సి వస్తుంది ఆరుష్ని పంపిస్తే ఆఫీస్ని ఎవరు చూసుకుంటారు అయినా వాడిని పంపించడం బాగోదు ఓకే సార్ పర్వాలేదు నేను ఇంటికి వెళ్తాను జాగ్రత్త సరే సార్ మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అనగానే చిన్నగా నవ్వుతాడు ఓకే సార్ నేను వెళ్తాను అను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మార్నింగ్ మరీ మరీ చెప్పింది ఓకే యూ కెన్ గో బాయ్ సార్ అంటున్న ఆరుని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్షిత్ ఏమైంది సార్ అలా చూస్తున్నారు బాయ్ చెప్పను ఎందుకు సార్ అంటున్న ఆరుని సైడ్ స్మెల్తో చూస్తూ ఆమె చెయ్యి పట్టి దగ్గరగా అనుకొని నీకు బాయ్ చెబితే నాకు దూరం అవుతావేమో అన్న భయం అదేంటి సార్ క్యాజువల్గా మనం బాయ్ అని చెబుతాంగా అవును బట్ నా వల్ల కాదు ఒకటి అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి చెప్పు నేనంటే అంత పిచ్చి ప్రేమ ఎందుకు ఐ డోంట్ నో ఆరు బట్ ఐ లవ్ యూ అదొకటే తెలుసు ప్రేమకి ఎందుకు ఏమిటి అని ఏమీ కారణాలు ఉండవు ఎంత అని అడుగు చూపిస్తాను కానీ ఎందుకు అని మాత్రం అడగకు ఆ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు నన్ను వదిలి వెళ్ళవు కదా అంటాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతని చూపులకి తాళలేక కళ్ళు కిందకి వద్ించేసింది లుకింగ్ టు మై ఐస్ అంటాడు ఆమె చుబకం పట్టుకొని కిందకి చూస్తున్న కళ్ళని పైకి తెచ్చి చూస్తూ ఉంది ప్లీజ్ చెప్పు నన్ను వదిలి వెళ్ళవు కదా అంటాడు ఆమె చేతిని పట్టుకొని అతని కళ్ళలో ఏదో మాయ ఉంది వెళ్ళను అని తల ఊపింది తినై కిస్యూ అంటాడు ఆ మాటకి ఏం చెబుతుంది నో ఆన్సర్ మౌనం అంగీకారం కాబట్టి ఆమె ఒక ఆడపిల్లగా ఓకే అని చెప్పలేదు కాబట్టి అతని చొరవ తీసుకొని ముద్దు పెడుతుండగా ఏదో గుర్తొచ్చిన వాడిలా ప్లీజ్ నువ్వు ప్రేమగా నాకు కిస్ పెట్టొచ్చుగా అంటున్న హర్షిత్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆరు ప్లీజ్ కిస్మి బేబీ అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి అతను అలా అనగానే సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి ఆరుకి ఆరు డోంట్ బీ షై ఇక్కడ నేనే కదా ఉంది నా దగ్గర సిగ్గెందుకు అయినా సిగ్గుపడితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు ఫస్ట్ టైం చూస్తున్నా నువ్వు సిగ్గుపడడం నాకు చాలా నచ్చింది అంటున్న హర్షిత్ మాటలకి పాపకి ఇంకా సిగ్గు ముంచుకొచ్చి అతని గుండెల మీద చేయిపెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి వెళ్తున్న ఆరుని చేయి పట్టి అతని మీదకి లాక్కుంటాడు అలా లాగగానే బాబు గుండెలకి తాకుతుంది ఆరు ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఇంకాస్త దగ్గరగా అదుముకొని కిస్మి బేబీ ప్లీజ్ నాకు నీ ఇష్టంతో ఇచ్చే ముద్దుని ఆస్వాదించాలని ఉంది ఇప్పుడు నేనే బలవంతంగా తీసుకుంటున్నాను ఇప్పుడు నీ ఇష్టంతో నాకు ముద్దు కావాలి లేకపోతే ఇక్కడి నుండి నిన్ను వెళ్ళనివ్వను నేను వెళ్ళను అంటున్న హర్షిత్ని షాకింగ్గా చూస్తూ సార్ ప్లీజ్ అంటుంది ఇబ్బందిగా అంతా దగ్గరగా ఉన్న అతని గుండె లయబద్ధంగా వినిపిస్తుంటే ఆమెని ఏదో లోకంలోకి తీసుకెళ్తున్నట్లు అనిపించింది ఏంటి ప్లీజ్ నేను ఈ సిటీ మొత్తం తిరగాలి అంటే చాలా ఎనర్జీ బూస్టర్ కావాలి అది నీ దగ్గరే ఉంది ఇచ్చామనుకో సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను లేదు అంటే ఇద్దరం ఈరోజు ఇలాగే ఇక్కడే ఉందాం నీకు ఓకే అయితే నాకు ఓకే ఫారినర్స్తో ఆరుషి వెళ్తాడు అంటున్న హర్షిత్ని షాకింగ్గా చూస్తూ ఉంది ఆరు నువ్వు ఎలా చూసినా ఇందులో మార్పు లేదు కానీ పెట్టేసి లేట్ అయిపోతుంది కమాన్ బేబీ అంటున్నా ఆమె భయంతో అలాగే చూస్తూ ఉండిపోతుంది కానీ పెట్టట్లేదు అయితే సరే నువ్వు ఎంతసేపు ఇలా ఉంటావో నేను కూడా ఇలాగే ఉంటాను అంటూ ఆమె చుట్టూ ఉన్న చేతిని కొంచు కూడా కదిలించకుండా ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా అలాగే చూస్తూ ఉన్నాడు ఆరు కూడా ఆమె ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియుడు కళ్ళల్లోకి చూస్తూ ఫస్ట్ టైం ఆమె మనసులో ఉన్న ప్రేమనంతా ఆ చూపుల్లోనే అతనికి తెలియజేస్తూ రెప్పవేయడం మరిచి చూసుకుంటున్నారే కానీ ఇద్దరి నుండి ఎలాంటి రియాక్షన్ లేదు ఈ లోకాన్ని మర్చిపోయి మోగగా మనసులో మాట్లాడుకుంటున్నాయి అలా ఒక హాఫ్ ఎన్ అవర్ గడిచింది పాప నుండి ఎలాంటి రియాక్షన్ లేదు బాబు కూడా డిస్టర్బ్ చేయలేదు వన్ అవర్ గడిచింది అంతలో పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవుతుంది ఆ సౌండ్కి ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా చూస్తూ తన చేతిని పాకెట్లో పెట్టి మొబైల్ తీసి చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అంటాడు బావా ఏం చేస్తున్నావురా ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్నారు నేను రాను నువ్వు వెళ్ళు అంటాడు ఆమె మీద నుండి చూపు మరల్చకుండా ఏం మాట్లాడుతున్నావురా నేను వెళ్ళడమేంటి వాళ్ళు వచ్చింది నీ మీద గౌరవంతో నువ్వే లేకపోతే వాళ్ళు సాటిస్ఫై అవుతారా నో బావా నేను వెళ్ళను చెప్పింది చేయరా అని కాల్ కట్ చేస్తాడో సార్ ప్లీజ్ మీరే వెళ్ళండి వాళ్ళని అలా బాధ పెట్టడం మంచిది కాదు అయితే ముద్దు పెట్టు వెళ్దాను సార్ ప్లీజ్ తర్వాత పెడతాను నాకు భయంగా ఉంది దేనికి భయం నేను మనిషిలాగా కనిపించట్లేదా అయ్యో అది కాదు సార్ మరి ఇంకేంటి డూ ఫాస్ట్ పెడితే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను లేకపోతే చెప్పానుగా డే మొత్తం ఇలా ఉండమన్నా ఉంటాను ఎన్ని రోజులు వెయిట్ చేసిన వాడిని నీ ముద్దు కోసం ఈ కాస్త వెయిట్ చేయనా అబ్బా మరీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అయితే నేనంటే ఇష్టం లేదా నేను అలా అనలేదు కదా సార్ మరి ఇష్టమైన వాళ్ళకి ముద్దు పెడితే తప్పేముంది నేను అలాంటి దాన్ని కాదు సార్ అన్న నెక్స్ట్ సెకండ్ బాబు చేతిలో ఉన్న నడుము పచ్చడైంది అబ్బా అంటుంది నొప్పికి రుద్దుకుంటూ ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు పెడితే ఇక్కడి నుండి కదులుతావు లేకపోతే అస్సలు కదలినివ్వను నాకు నిలబడి నిలబడి బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ అయితే ఎత్తుకోనా సార్ ఎత్తుకోనైనా ఎత్తుకుంటారు కానీ వదలరా అస్సలు వదలను నువ్వు ఇచ్చే ముద్దు కోసం ఇంకా ఎన్ని ఏళ్ళు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను ఇలాగే అంటాడు ఆమెను వదలకుండా ఇక అతని మొండితనానికి ఆశ్చర్యపోతూ పాపం అతన్ని అంతలా వెయిట్ చేయించడం మంచిది కాదు అనిపించి మనసుకి సర్ది చెప్పుకొని హండ్రెడ్ స్పీడ్లో కొట్టుకుంటున్న గుండె సడిని కష్టంగా అదుపు చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పిలుచుకొని వణుకుతున్న అదరాలని ముందుకు తెస్తూ అతని పెదవుల దగ్గరగా తెచ్చి ఆపుతుంది బాబు ఫేస్లో స్మైల్ ఏమైంది కానివు లేట్ అవుతుంది అంటాడు అతను అలా మాట్లాడుతుంటే అతని శ్వాస వెచ్చగా తగులుతుంది ఆమెకి ఆరుకి టెన్షన్తో చెమటలు పడుతున్నాయి ఇక అతని ప్రేమకి మనసు కరిగి ఆమె కూడా అతన్ని కిస్ చేయాలని అనిపిస్తుంటే మెల్లగా అంతుకుంది పెదవులని హర్షిత్ మనసుకి ఆమె పెదవుల స్పర్శ తగిలి హాయిగా ఆకాశంలో విహరిస్తూ ఈ లోకాన్ని జయించినంత హ్యాపీగా అనిపిస్తుంటే స్టార్ట్ చేసింది అతని ప్రేయసే అయినా కంటిన్యూ చేస్తుంది మాత్రం హర్షిత్ ఎంతసేపు ఆమె నాలుకలోని మధుర మకరందాన్ని అనువనువు జుర్రుకొని ఆమె గొంతు తడారిపోతుంటే శ్వాసని అందిస్తూ అలా ఇద్దరి ప్రేమతో సాగిన ముద్దు మధురానుభూతులని అందిస్తుంటే ఇద్దరి మనసులు ఏకమై కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్